వెల్కమ్ టు వైఫై టీవీ. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈసారి జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ ఆదివారం జరగనున్న ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్ వర్సెస్ నరేష్ ప్యానల్ మధ్య పోటీ యుద్ధాన్ని తలపించేలా ఉంది. ఇప్పటికే ఈ రెండు వర్గాల మధ్య పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. ఇదిలా ఉంటే నరేష్ ప్యానల్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని శివాజీరాజా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీరాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ నటుడు నరేష్ శివాజీరాజా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచాడు. నరేష్ తరపున ప్యానల్ సభ్యులుగా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు. శివాజీరాజాకు శ్రీకాంత్, కమిడియన్ పృథ్వీ, నటుడు నాగినీడు లాంటి వాళ్లంతా మద్దతునిస్తున్నారు. 2019-2021 మా ఎన్నికలు ఈ ఆదివారం జరగనున్నాయి. శివాజీరాజా ప్యానల్ సభ్యులు గురువారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో శివాజీరాజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. శివాజీరాజా మాట్లాడుతూ, ఈసారి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నా, కానీ మా ప్యానల్లోని సభ్యులు అంతా పట్టుబట్టి మరీ అడగడంతో కాదనలేకపోయాను. వీరే కాకుండా పద్మ అనే మహిళ నేను పోటీ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మా పింఛన్ తీసుకొని కూడా చెప్పారు. వీరందరి ప్రేమ నన్ను పోటీ చేసేలా చేసింది. ఆ దేవుడే దిగొచ్చినా వచ్చేసారి పోటీ చేయను అని మా అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఈ విషయంలో నా గురించి శ్రీకాంత్ మాట పడుతున్నాడు. నాకు సపోర్ట్ అందించేందుకు ఎస్వి కృష్ణారెడ్డి లాంటి గొప్ప దర్శకుడు వచ్చారు. మా ఎన్నికల టైంలో ఎవరూ టీవీల్లో మాట్లాడకూడదన్నది రూల్, కానీ సోదరుడు నరేష్, బావ రాజశేఖర్, అక్క జీవితలు టీవీల్లో మాట్లాడుతూ మాపై బురదలు జల్లుతున్నారు. గత నెల 26న నా పుట్టినరోజున నన్ను మా ఆఫీసులో వెయిట్ చేయించి తను రాకుండా నరేష్ అవమానించారు. పైగా చూసావా, నేను పగబడితే అంతే అంటూ ఫోన్లో మరొకరితో చెప్పారు. ఇలా పగబట్టే వ్యక్తి అధ్యక్షుడిగా అవసరమా? ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను. ఇండస్ట్రీ వదిలి అరుణాచలం వెళ్ళి సెటిల్ అయిపోవాలనిపించింది. అవకాశాలు లేని 50 మంది చిన్న ఆర్టిస్టులకు 6 నెలలకు సరిపడా వంట సరుకులు ఉచితంగా ఇచ్చేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ప్రస్తుతం మా ఆధ్వర్యంలో 35 మందికి నెలకి 5,000 రూపాయలు ఇస్తున్నాం. దీన్ని ఈ దఫా నుంచి 7,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మాకి సొంత భవనంతో పాటు వృద్ధ కళాకారులకు ఓల్డేజ్ హోమ్ నిర్మించాలనుకుంటున్నామని ఆయన చెప్పడం జరిగింది. నా వంతుగా శివాజీకి సహాయపడాలని ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తున్నా అని డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి అన్నారు. 2,90,00,000 రూపాయలున్న మా సంక్షేమ నిధిని శివాజీరాజా 5,70,00,000 రూపాయలకు పెంచారు. ఈ దఫా నా నామినేషన్ని సరైన కారణం లేకుండా తిరస్కరించారు. నేను ట్రెజరర్గా ఉండటం నరేష్కి కూడా ఇష్టం లేదేమో అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. అధ్యక్షునిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటున్న నరేష్ గారు మా జనరల్ సెక్రటరీగా ఏమాత్రం సేవ చేశారు అని ప్రశ్నించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.